Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Venkaiah Naidu Rajakiyam Malli Modalavutunda. Venkaiah Naidu Uparashtrapati Hodalo Aidela Kalam Purti Chesukunaru. Marosari Renewalaku Avakasam Dadapu Lenatle. Nalugu Dashabdhalaku Paiga Rajakiya Anubhavam Unna Ayana Jatiya AP Rajakiyallo Prabhavam Chupincharu. Toli Nunchi Okate Siddhantam. ఒకటే పార్టీలో కొనసాగి అరుదైన రాజకీయ నేతల్లో ఒకరిగా నిలిచారు. ఇక బీజేపీ రాజకీయంగా కష్టాల్లో ఉన్న సమయాల్లో అనేక రాష్ట్రాల్లో ఆయన ట్రబుల్ షూటర్గా వ్యవహరించారు. రాజకీయాలలో తన భాష ప్రాసతో కట్టిపడేసే వెంకయ్య అనూహ్య పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాజ్యసభలో బలాబలాలు కీలకంగా మారిన వేళ దక్షిణాది నుంచి ప్రాధాన్యత ప్రధానంగా మారడంతో వెంటనే బీజేపీ అధినాయకత్వం వెంకయ్య వైపు మొగ్గు చూపింది. నిత్యం పర్యటనలు చేస్తూ రాజకీయంగా యాక్టివ్గా ఉండే వెంకయ్య తొలుత వద్దనుకున్నా ఆ తర్వాత అంగీకరించక తప్పలేదు. ఉపరాష్ట్రపతిగా 5 ఏళ్ల పదవీకాలం ముగిసింది. ఇప్పుడు వెంకయ్య నాయుడు ఏం చేయబోతున్నారు? అందరిలోనూ ఇది ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. రాజకీయంగా ఎప్పుడూ యాక్టివ్గా ఉండే వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవి విడిన తరువాత తిరిగి తన రాజకీయాలలో బిజీగా ఉండిపోతారా లేక దూరంగానే ఉంటారా అనేది ఈ చర్చల సారాంశం. ఇప్పటి వరకు పనిచేసిన ఉపరాష్ట్రపతుల్లో ఎవరు తమ పదవులు వీడిన తరువాత రాజకీయాలకు దగ్గర అయిన సందర్భాలు అరుదుగా చెబుతున్నారు. కానీ దక్షిణాదిన బీజేపీకి వెంకయ్య లాంటి వారి సేవలు అవసరం. ఆయనకు దక్షిణాది రాష్ట్రాలపైన ఉన్న పట్టు ఇతర నేతల్లో కనిపించదు. దీంతో ఆయన తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కావాలని ఆయన అభిమానించే నేతలు కోరుకుంటున్నారు. అదే జరిగితే అడ్డు చెప్పేవారు లేరు. ఇక ఆ నిర్ణయం వెంకయ్య నాయుడుపైనే ఆధారపడి ఉంటుంది. అయితే వెంకయ్య నాయుడు తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయితే గతం కంటే కొంత భిన్నంగా వ్యవహరించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలలో వెంకయ్య నాయుడు రాజకీయంగా యాక్టివ్ అయితే ఏపీ మీద ప్రభావం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. వెంకయ్య నాయుడు అభిమానులు కోరుకుంటున్నట్లుగా తిరిగి క్రియాశీలకంగా మారితే బీజేపీ ఎవరితో కలవాలి, పొత్తుల వ్యవహారంపైన కొత్త పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉందనే వాదన వినిపిస్తోంది. 2014లో ఏపీలో పొత్తుల వెనుక వెంకయ్య కీలకంగా వ్యవహరించిన విషయాన్ని కొందరు రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వెంకయ్య నాయుడు ఆ స్థాయిలో పొత్తుల గురించి జోక్యం చేసుకునే అవకాశం ఉండదని, రాజకీయంగా తన అభిప్రాయం అవసరమైతేనే చెప్పేందుకు ముందుకు రావడం మినహా పెద్దగా ప్రత్యక్షంగా చొరవ తీసుకోరని బీజేపీలోని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వెంకయ్య నాయుడు కుటుంబం స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైంది. ఇక వెంకయ్య నాయుడు సైతం ఆ ట్రస్ట్ కార్యకలాపాల్లో బిజీగా మారతారనే వాదన వినిపిస్తోంది. దీంతో అసలు ఉపరాష్ట్రపతి పదవి నిర్వహిస్తున్న వెంకయ్య ఆ తరువాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ రకంగా తన అభిమానులకు దగ్గరవుతారనేది ఇప్పుడు ప్రత్యేకించి తెలుగు రాజకీయాలలో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.